చంద్రబాబు నాయుడు గారి మీద అవాక్కులు చవాక్కులు పేల్తా ఉన్నాడు. ముసలాయినా ముసలాయినా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ముసలాయినో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు. నువ్వు ఒక చేతగాని అసమర్థ పనికిరాని వ్యక్తివి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అవి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు చెప్పు, ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నావు నువ్వు చెప్పు. అంతేగాని అవాకు చవాకులు పేలితే పద్ధతిగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నువ్వు ఎవరు ముసలాయినంటే 5 గంటలు దాటితే నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఈ ముఖ్యమంత్రిగా నువ్వు పదవి చేపట్టిన తర్వాత 5 గంటల తర్వాత ఎక్కడన్నా ప్రజలతో నువ్వు మమేకమై ఉన్నావా? తాడేపల్లి ప్యాలెస్ వదిలి నువ్వు బయటకు వచ్చావా? అర్ధరాత్రి 2, 3, 4 గంటలకు కూడా ప్రజల మధ్యన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముసలాడా? నువ్వు ముసలాడువా? ఇవాళ వరదలు వస్తే మోకాళ్ళ లోతులో బురదలో తిరిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు హెలికాప్టర్లో ఊరికే పైపు అయినా చక్కెర్లు కొట్టి వెళ్ళిపోతే మరి ఆయన్ని పట్టుకుని నువ్వు ముసలాయన అంటున్నావు? ఈరోజు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు వయసును కూడా లెక్క చేయకుండా ఆయన తిరుగుతూ ఉన్నాడు. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు రావే. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని దుష్ట చతుష్టయం, సాక్షి పేపర్, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, దత్తపుత్రుడు ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రివి, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేస్తున్నటువంటి దోపిడి, నువ్వు చేస్తున్నటువంటి దాడులు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నువ్వు పట్టుకుని నీ సాక్షి పేపర్కి నువ్వు యాడ్లు ఇచ్చుకున్నది దాదాపు ఇప్పటికి సాక్షి పేపర్కి 750 నుంచి 800 కోట్ల రూపాయలు నీ సాక్షి పేపర్కి యాడ్లు ఇప్పించావు. నీ సాక్షి పేపర్లో దాదాపు 50-60% మందికి ప్రభుత్వంతో జీతాలు చెల్లిస్తున్నావు. ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్తో వచ్చినటువంటి ఆదాయాన్ని నువ్వు ఇవన్నీ చేస్తూ దుష్ప్రచారాలు చేస్తూ సాక్షి అంటే ఒక అబద్ధపు పక్షి, అబద్ధ సాక్షి. ఈరోజు అనేక కేసులు ఎదుర్కొంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు. ఏంటి సింహం సింగల్గా వస్తుందా? సింగల్గా దేనికోసం వెళ్తున్నావు నువ్వు? ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల మోక వాళ్ళ కాళ్ళ మీద పడి నీ కేసు నుంచి బయటపడటం కోసం నువ్వు బయటపడుతున్నావు. ఇవాళ నీ తమ్ముడు మీ సొంత బాబాయిని హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డి సిబిఐ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ పిలిపిస్తా ఉంటే నువ్వు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ కోసం, ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడినటువంటి సందర్భం లేదా? సిబిఐ ఎంక్వైరీ వాళ్ళే పిలిచిన దానికి వెళ్ళడానికి నీ తల్లి విజయమ్మ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు? మీరందరూ దీంట్లో సూత్రధారులు, కుట్రదారులు, సూత్రధారులు. మీరనేది మొత్తం కూడా బయటపడింది.